చూడండి ఒకసారి, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు. ముందే ఉండదు తెలుసా పౌలు గారు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు సంఘానికి ఆజ్ఞాపించాను. ఎందుకంటే సత్యం అనే విషయంలో అంత సీరియస్గా ఉండాలి, రాజీ పడకూడదు. అసలు మొహమాటం లేకుండా చెప్పాలట బోధ. ఈరోజు నేను ఎలా అన్నాను, రేపు పొద్దున నన్ను పిలుస్తారు, పిలవపోయిన మరలా నేను పిలవపోయిన మరలా దేవుడు పిలిస్తే చాలు మనం. ఇప్పుడు లోకమంతా నన్ను పిలిచి లోకమంతాన్ని తిరిగి రేపు పొద్దున దేవుడు నన్ను పిలవలేదనుకోండి, పరలోక రాజ్యానికి నేనేమైపోవాలి ఆ రోజు? అందుకే దేవుడు అంటున్నాడు పౌలు గారి ద్వారా. ఒకవేళ జనులు నేను పాయింట్అవుట్ చేసి, నీ వయసు చిన్నది కదా, నీ యవ్వనమును బట్టి ఎవడైనా నిన్ను తృణీకరించి నిన్ను వెలుగెత్తి చూపించాలనుకుంటే నువ్వు అప్పుడు ఏం చేస్తావు తెలుసా, అర్జెంటుగా సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేయి. నీ యవ్వనమును బట్టి, నీ యవ్వనమును బట్టి ఎవడైనా నీ మీద ఏలెత్తి చూపిస్తే నువ్వు రెచ్చిపోయి మాట్లాడకు. మరి నువ్వేం చేయాలి, నోటుతో చెప్పొద్దట. మరి వాళ్ళ ముక్కు మీద ఏలేసుకునేలా ప్రవర్తనతో చెప్పు. ఆ ప్రవర్తనలో నాకు క్వాలిటీ చెప్తున్నాడు, ఏమేం క్వాలిటీస్ ఉండాలో నా క్యారెక్టర్లు చెప్తున్నాడు. నువ్వు మాట్లాడడంలో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు. నీకున్న ఆవేదన అంతా, నీకున్న కోపం అంతా సంఘం మీద ప్రదర్శన చేయకు. నీకు ఏదో ఈ బాధ్యత అప్పగించా కదా, నీ ఇష్టానుసారంగా మాట్లాడకు, నీకు నచ్చింది మాట్లాడేకు, కష్టపడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, ఈ మాట ఎవరికన్నా నొచ్చుకుంటుందేమో. దేవుని బట్టి నొచ్చుకున్నా పర్లేదు, ఒకవేళ నిన్నెవడేదో అన్నాడని వాణ్ణేదో దిగజార్చి మాట్లాడేసేలా నువ్వు మాట్లాడుకో. మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త, మడియర్ యంగ్స్టర్, ప్రవర్తనలో జాగ్రత్త, ప్రేమ చూపించడంలో జాగ్రత్త, విశ్వాసములో జాగ్రత్త, పవిత్రతలో జాగ్రత్త. అప్పుడు నిన్ను అంటున్న వారికి నువ్వేం జీవిస్తావు తెలుసా, ఒక ఆన్సర్ చూపించే ఆన్సర్ ఏంటో తెలుసా, మాదిరి. ఒకరినొకరు ప్రేమిస్తున్నావా? ఈ జాడ్యం ఉంటుంది సేవకులకి, ఏ జాడ్యం? బాగా డబ్బులు ఇచ్చిన వాడిని ఎక్కువ ప్రేమిస్తారు, బాగా కూడదిరిన వాడిని ఎక్కువ ప్రేమిస్తారు. సేవకుడట ఎప్పుడు అందరిని ఒకేలా ప్రేమించాలట. నీకు అన్యాయం చేసిన వారిని కూడా నువ్వు అనాలట, బైబిల్ అంటుంది ఐ లవ్ యూ బ్రదర్ అనాలట. అనాలని అనడం కాదు, ఎక్కడి నుండి రావాలట. మనం బాగా అండి చాలా సీరియస్గా వేదిక మీద మాట్లాడేస్తామండి, పర్సనల్గా వచ్చేసరికి మాత్రం అసలు రూపం బయటకు వచ్చేస్తుంటుంది మనకి, వాడే అంటాం మనం. ఇక్కడ మాత్రం మా డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని భారీ డైలాగ్ కూడా ఎత్తాను ఇక్కడ. కానీ పర్సనల్గా వాడితో నువ్వు మాట్లాడలేదు బ్రదర్ అంటే వాడా అంటాడు. అలాంటి బుద్ధి నీకుంటే నువ్వట కాపరిగా పనిచేయవట. నువ్వు ప్రేమించాలి, నిన్ను ద్వేషిస్తున్న వారిని కూడా నువ్వు ప్రేమించాలి, నీ మీద కుట్రలు పండుతున్న వారిని కూడా ప్రేమించాలి. నీ మీద ఎద్దేవ చేసి ఏ కారణం లేకపోతే నీ వయసును చూసి నేను పాయింట్అవుట్ చేసిన వాళ్ళు కూడా నువ్వు ప్రేమించాలి, నీతో మాట్లాడిన వారిని కూడా నువ్వు ప్రేమించాలి. ఎప్పుడు వారి మీద నువ్వు పగ పెంచుకోవద్దు. ఇలా నువ్వు ఎప్పుడైతున్నావో నిన్ను అంటున్నవారు ముక్కు మీద ఏలేసుకుంటారు, నోటి మీద ఏలేసుకుంటారు. నిన్ను ఎవడైతే అంటున్నాడో అప్పుడు అనాలట, అబ్బాయి అలాంటి వాడు కాదులేండి. అంత ఈజీగా అనకండి, అబ్బాయి చాలా భారభరితమైన సేవకుడు.